దేశ రాజధాని ఢిల్లీలో ఒక కోచింగ్ సెంటర్ లో వరద పోటెత్తి ముగ్గురు ఐఏఎస్ అభ్యర్థులు చనిపోయిన ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసును సుమోటోగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం భద్రతపై జవాబు చెప్పాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంసీడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్లు కోచింగ్ సెంటర్ల పరిస్థితిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం కోచింగ్ సెంటర్లు మృత్యుకుహారాలుగా మారాయని, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. భద్రతా నిబంధనలు పాటించలేని కోచింగ్ సెంటర్లు ఆన్లైన్లో పాఠాలు చెప్పుకోవాలని వ్యాఖ్యానించింది. ఢిల్లీలో ముగ్గురు విద్యార్థులు చనిపోయిన ఘటన అందరికీ కనువిప్పు కావాలని పేర్కొంది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, రాహుల్స్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్ లో ముగ్గురు విద్యార్థులు జల సమాధి అయిన ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ అంశం పైన తీవ్రమైనటువంటి భద్రతా లోపాలున్నాయని, ఈ అంశంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ మేరకు కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపాలిటీలకు నోటీసులు జారీ చేసింది. ఎలాంటి భద్రతా ప్రమాణాలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయో దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తమకు అందజేయాలని ఆదేశించింది. అప్పటి వరకు కూడా ఆన్లైన్ తరగతులను ఇక్కడ ఏ ఈ సెంటర్స్ లో ఇటువంటి ఘటనలు జరిగే వాటిలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి పరిస్థితి. దానికి ఎంసీఎం సంబంధించి గతంలోనే ఢిల్లీ మాస్టర్ ప్లాన్ సంబంధించి భద్రతా నిబంధనలు పాటిస్తున్నారా, అలా దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అని కూడా తమకు రిపోర్ట్ చేయాలని కూడా ఈరోజు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజానికి ఈ కోచింగ్ సెంటర్లన్నీ కూడా కొన్ని డెత్ చాంబర్స్ గా మారినటువంటి పరిస్థితి. ఈ అనేక కళలతో, అనేక ఆశలతో ఢిల్లీకి వచ్చినటువంటి యువ విద్యార్థులందరూ కూడా ఇలాంటి డెత్ చాంబర్స్ లో వరదల్లో మునిగి చనిపోవడం పైన సుప్రీంకోర్టు తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేసింది. ఖచ్చితంగా వీటిని ఎట్టి పరిస్థితిలో కూడా సహించేటువంటి పరిస్థితి లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రధానంగా ఇటు ఓల్డ్ రాజేంద్ర నగర్, అలాగే ముఖర్జీ నగర్ లో పెద్ద ఎత్తున కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ కోచింగ్ సెంటర్ లో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా వందల సంఖ్యలో విద్యార్థులను చేర్చుకొని వారికి కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు కోచింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బేస్మెంట్ లో, రావుస్ కోచింగ్ సెంటర్ లో బేస్మెంటర్ లో లైబ్రరీ నడుపుతున్నారు. నిజానికి నిబంధనల ప్రకారం బేస్మెంట్ లో కేవలం పార్కింగ్ మినహా మిగిలినటువంటి పార్కింగ్ లేదంటే స్టోర్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. కానీ అక్కడ ఆ ప్రాంతం లో లైబ్రరీ నడతారు. లైబ్రరీ నడపడానికి తోడుగా అక్కడ బయోమెట్రిక్ లాక్ డోర్ కూడా పెట్టారు. సో వరద వచ్చినటువంటి సమయంలో ఆ లాక్ డోర్స్ ఓపెన్ కాకుండా ఆ బయోమెట్రిక్ కారణంగా పూర్తిగా అది లాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఫలితంగా ముగ్గురు విద్యార్థులు జల సమాధి అయ్యారు. సో ఈ అంశాల నేపథ్యంలో ఖచ్చితంగా పక్కాగా పాటించాలని సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకటేష్.